అన్న ఎలా ఉంది అన్న భీమా మూవీ? అన్న భీమా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఈ సినిమాలో ఒక మంచి ట్విస్ట్ ఉంది అన్న, అది ఇప్పుడే చెప్పాను. అంటే గోపి చంద్ర అన్న గారి యాక్షన్ కానీ, లుక్స్ కానీ, స్టైల్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫైటింగ్ కానీ మొత్తం వేరే, అంటే వేరే లెవెల్ అనిపించింది అన్న. ఎలా ఉంది అన్న భీమా? అన్న భీమా నిజంగా గోలీమార్ తర్వాత గోపీచంద్కి పోలీస్ క్యారెక్టర్లో ఆ సినిమా కన్నా ఈ సినిమా 100 రెట్లు బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన మాస్ లుక్, రగుల్ లుక్, ఆ ఎద్దుతో ఫైట్ అయితే ఉంది కానీ నిజంగా కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న గోపీచంద్కి ఇది. అన్న ఎలా ఉంది అన్న భీమా? భీమా సినిమా అయితే మాత్రం ఫుల్ యాక్షన్ అంటున్నారు అన్న, ఫుల్ మాసీ అన్నమాట. అంటే గోపీచంద్ర క్యారెక్టర్ అయితే మీకు అఖండ సినిమాలో బాలకృష్ణ గారు క్లైమాక్స్లో ఫైట్ చేస్తారు కదా, హర 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 శంభో అన్నట్టు ఆ రేంజ్లో ఫస్ట్ నుంచి ఉంటుంది అన్నమాట. ఒక శివుడి కోసం ఆ శివుడు పరమాత్రం ఒక మనిషిలో దూరితే ఎలా ఉంటుంది అనే దాన్ని మనకి గోపీచంద్ర క్యారెక్టర్గా చెప్తారన్నమాట. అంత రేంజ్లో ఎలివేషన్స్, అంత రేంజ్ మాసీ ఫైట్స్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ మన కథపరంగా కూడా చాలా బాగుంటుంది, ఒక శివుడి కోసం జరిగే కథ వెనక వచ్చేది. బట్ ఆ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉంటుందో నిజంగా గూజ్ బంప్స్ అన్న, మనకి బోయపాటి కూడా పనికిరాడు, అంత ఎలివేషన్లు ఉంటాయి. ఇంకా గోపీచంద్ గారు చాలా రోజులు రన్ అయిన తర్వాత అంత మాసే సినిమా, అంత సరదా సినిమా అన్నమాట. పత్తి అంటే కంపెక్ మన గోపీచంద్ అనుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే 2 నిమిషాలు ఉంటుంది, అదైతే ఫుల్ మాసి అండ్ అటు బత్తి ఇటు మాసు ఇటు నరుకుడు. అంటే నేను చిన్నప్పుడు రామా భీమా అని మా ఎడ్లు తోలుకునేవాడిన అన్న. ఈ సినిమా చూసిన తర్వాత నా ఎద్దు గుర్తొచ్చిందన్న. అసలు హీరో గారు ఎద్దు మీద ఎక్కే సీన్ ఏందన్న అది అసలు నాకు అర్థం కాదు. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించిందన్న నాకు. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒకప్పుడు వర్షంలో విలన్గా క్యారెక్టర్ చేసే ఎంత అయితే ఇంపాక్ట్ వచ్చిందో సినిమాకి, సో సేమ్ అంతే ఇంపాక్ట్ వచ్చిందన్న ఈ సినిమాలో కూడా. గోపీచంద్ గారి లుక్స్ అయితే నేను ఫిదా అయిపోయినా అన్న. అంటే ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. ఎద్దుతో ఉంటుంది, దున్నపోతుతో ఉంటుంది, మనుషులతో ఉంటుంది, కత్తులతో ఉంటుంది. అమ్మ ఏం ఫైటింగ్ సీన్లు అయ్యా ఒక్కొక్కటి. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్, ఇలాంటి ఒక మంచి సినిమా ఇచ్చి చూడండి. పక్క గోపీచంద్ అన్నకి పక్క కంబ్యాక్ సినిమా అని చెప్తా అన్న. పక్క సూపర్ అంటే సూపర్ హిట్ అయిన సినిమా అన్న ఇదైతే. ఇలాంటి డైరెక్టర్తో ఇలాంటి స్టోరీస్తో ఆయన ముందుకు పోతే డెఫినెట్గా ప్రభాస్ రేంజ్కి వెళ్ళిపోతారు. అన్న 100 మాటలు అంటారు అన్న, సినిమా చూసి మాట్లాడమని అన్న. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అసలు ఆయన లుక్కే వేరేగా ఉందని అసలు నిజంగా ఆ లుక్. ఇంకా ఆయన బాడీ కూడా చాలా, అసలు గోలీమార్ సినిమా తర్వాత పోలీస్ క్యారెక్టర్లు ఈ సినిమా చూస్తే నిజంగా వేరే అనిపించింది అన్న. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ మాస్ లుక్ అయితే ఏముంది, ఆ ఎద్దు ఫైట్ అయితే ఏముంది, నిజంగా ఫైట్ సీన్స్ అయితే మాత్రం మాస్ లెవెల్ వేరే లెవెల్. సేమ్ యాజ్ కందలాగా ఉంది అంటారు అన్న. లేదు దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఏంటంటే శివుడు పాయింట్ కాబట్టి మీకు ప్రతి సినిమా అలాగ ఉందని అనుకోకూడదు. బట్ ఓవరాల్గా నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. కంబ్యాక్ హీరో అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత బ్లాక్ బాస్టర్ లేదు, పాపం హిట్ లేదు తనకే. సో సూపర్ బ్లాక్ బాస్టర్, తన క్యారెక్టర్ తగ్గ, తన కటౌట్ తగ్గ సినిమా ఇది. మన ప్రభాస్కి తగ్గట్టుగా సలార్ ఎలాగో ఈ సినిమాకి మన గోపీచంద్ కలగ సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ. అంటే సేమ్ యాజ్ కందలాగా ఉంది అంటారు చాలామంది. అన్న స్కంద కాదు, బంద కాదు, ఏది కాదన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది చెప్తున్నాను కదా, మీరు చూడండి. థియేటర్లో ఉంది ఒక మంచి సినిమా, సో మీరు చూడండి, మీకు నచ్చే సినిమా అన్న ఇదైతే. శివరాత్రికి ఒక మంచి మూవీ అనుకోవచ్చు బ్రో. నిజంగా అన్న శివరాత్రి ఒక మంచి సినిమా దొరికింది. సో మీరు అందరు పక్క ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేయండి అన్న. థ్యాంక్ యూ. అన్న మీకు ఏం నచ్చింది అన్న ఎక్కువ? మరి నాకు ఎద్దు మీద ఎక్కే సీన్ నచ్చింది అండ్ ఆ నంది సీన్ నచ్చింది. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది.